తెలంగాణ స్టైల్లో మనం ఇవాళ మటన్ చేసుకుందాం. మటన్ మంచిగా కడుక్కొని ఇక పసుపుతో కడగాలి, జర నీట్గా వేసుకోవాలి. ఇక దాని తర్వాత జర ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. మంచి తెలంగాణ స్టైల్లో చేద్దాం మనము. తెలంగాణ స్టైల్ అంటే కేసీఆర్, కేటీఆర్ అలా కూతురు కవితక్క హరీష్ రావు వీళ్ళందరూ వస్తారు అనుకోకూరి. మనమే ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటాం కదే తెలంగాణ ఈ స్టైల్ కాతే. ఓకే, తర్వాత పొయ్యి వేడెక్కింది, ఇక నూనె వేసుకున్నాము. నూనె ఏదంటే ఆలివ్ ఆయిల్ వేసినాము. దాని తర్వాత జర పాస్ పెడతా, అది గరం ఎక్కినాక మళ్ళీ పాస్ తీస్తా. ఓకే, జర కాగింది ఆయిల్. ఇలా ఏం చేయాలంటే నాలుగు ఇలాచీలు జర దంచుకొని వేయాలి. దంచితే ఏం లేదు జర, దాన్ని జర వాసన మంచిగా కలుగుతుందని దంచి దీన్ని వేసినాము. దాని తర్వాత మిరియాలు, జర కట్ట మీట ఉండాలి కదా, కట్ట మీట కాదు కట్ట ఉండాలి కదా, నాలుగైదు కాదు ఓ 15 మిరియాల గింజలు సరిపడ వేసుకోవాలి. ఇక మనకు తెలిసిందే మటన్ అంటే మనకి బిర్యానీ ఆకులు ఉండాలి. ఈ రెండు ఆకులు వేసుకోవాలి. అవి చిన్నయా పెద్దయా అంటే అది మీ మనసుకి వదిలేస్తున్నది. ఎంత టేస్ట్గా తింటారో రెండు ఆకులు ఎక్కువ వేసుకోరు గంతే. దాని తర్వాత అదే వేడి నూనెలా ఓ 4-5 లవంగ ముక్కలు వేసుకోవాలి. అందులోనే చెక్క, చెక్క ముక్కలు ఓ 2. ఇక అది స్టైల్గా చెప్పాలంటే చెక్క ముక్కలు తగినంత. ఇక చెక్క వేసినాక సాజీరా వేసుకోవాలి. సాజీరా ఏంటంటే జర మంచిగా స్వాద్ వస్తుంది. మంచిగా గరం ఎక్కినాక మనం ఇప్పటిదాకా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మిరపకాయలు గదే నూనెలా జర కింద పడకుండా ఇలాగా చెంచతోనే ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫస్ట్ మిర్చి ఎందుకు వేస్తాము అంటే ఆ ఇల్లు జర కారం తలుగుతుంది అనేసి. ఉల్లిగడ్డలు వేసేసరికి అంత మెత్తగా అవుతుంది కదా. ఇప్పుడు మిర్చి ఫస్ట్ వేసినాం కాబట్టి జర ఆ ఇల్లు జర కారం తలుగుతుంది. ఏదైనా తర్వాత ఉల్లిగడ్డలు ఇట్లా మెల్లమెల్లగా వేసుకోవాలి. ఒకటేసారి పడేస్తే పడేయచ్చు, జర మెల్లగా వేసుకుంటే జర పద్ధతిగా ఉంటుంది. ఇంకంతే ఏమరా అంటే పద్ధతిగా చేసుకున్నాం రా మటన్ కూర అని చెప్పుకోవచ్చు. ఓకే, పాస్ పెడతా ఎందుకంటే దాన్ని మళ్ళీ కలుపుకోవాలి సేపు, టైం పడుతుంది మనకి అంత టైం ఉండదు కదా. పాస్ వేస్తుంది కదా. ఇది ముందే క్రాష్ మటన్ కోర్స్. అన్ని ఉల్లిగడ్డలు వేసినాక జర మంచిగా కలుపుకోవాలి. ఎందుకు కలుపుతాము అంటే జర నూనె అనేది అంత ఉల్లిగడ్డలు అన్ని ఉల్లిగడ్డలకి జర దిగేటట్టు, ఆ మసాలా పడేటట్టు ఉల్లిగడ్డలు మంచిగా ఉడకాలి. ఉల్లిగడ్డలు ఎంత ఉడికితే అంత టేస్ట్ అనమాట. ఉల్లిగడ్డలతోనే టేస్ట్ వస్తుంది. ఇక ఉల్లిగడ్డలు జర్ర మనం కలిపినాక జరంత ఉప్పు వేసేసుకోవాలి. జరంత ఉప్పు వేసుకుంటే ఏంటంటే జర ఉప్పు అనేది దిగుతుంది మొత్తం నూనె ఆ ఉల్లిగడ్డల. ఉల్లిగడ్డలు చాలాసేపు మసాలాలే కదా, జర ఉప్పు కూడా దిగుతుంది అంట, జర టేస్ట్ ఉంటుంది. కొంచెం జర స్పీడ్ చేసేసుకొని జర పొయ్యి జర వేడి చేసుకొని ఇక కలుపుతూనే ఉండాలి. ఇక ఇక కలుపుతూనే ఉండాలి. ఏదైనా పాట పెట్టుకుంటే బాగానే ఉంటుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అట్లా ఏమైనా పాటలు పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఓకే, ఇక ఉల్లిగడ్డలు చూస్తారు కదా మంచిగా బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, ఇట్ హ్యాస్ టు బి గోల్డెన్ బ్రౌన్, అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు జరంత పసుపు ఇక పడి పడేటట్టు కొంచెం వేసుకుంటే మంచిది పసుపు. అది యాంటీబయాటిక్ అది అంటారు కదా జర మంచిది అన్నట్టు. ఇగో గిన్ తీసుకోవాలి జర, పసుపు వేసుకున్నాక మంచిగా జర కలుపుకొని ఇక కలుపుకునే ముందు మంచిగా టేస్ట్ రావాలంటే ఏమేయాలి, అల్లం ఎల్లిగడ్డ అద్దె. అల్లం ఎల్లిగడ్డ మంచి టేస్ట్ వస్తుందప్పా. ఏమని అన్నారు కానీ ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఇక చూస్తురు కదా. ఓ 2 చెంచాలు వేసుకోవాలి. గిట్ట 2 చెంచాలు వేసేసుకొని అంటే ఫోర్క్తో వేస్తున్నాము, చెంచాలే అనుకోరు. ఇగో గిట్ల అవుతుంది, ఇంత మంచిగా కలుపుకోవాలి. కలుపుకోగానే అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మళ్ళా కలపాలి. ఇక జూమ్ బరాబర్ జూమ్ జూమ్. ఓకే, చూస్తారు కదా సూపర్ సూపర్ కలర్ వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్. ఇక ఆలస్యం దేనికి, ఇక మటన్ ముక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా శ్రద్ధతోని గ్యాస్తోని కరెక్ట్గా కుక్కర్లో పడేటట్టు కింద పడకుండా కుక్కర్లు వేసుకొని ఇక మనం చేసిన మసాలా మొత్తం ముక్కలకు అంటేటట్టు
మంచిగా కలుపుకోవాలి. ఓకే వాసు జర సాంగ్ తప్పు పెట్టేసి వాసు ఇలా డైలాగ్లు వినిపిస్తలేవు. ఓకే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. జర కలిపేటప్పుడు జర టైం పడుతుంది. ఏమైనా చిట్టి చిట్కాలు చెప్పుకుందామా? చిట్టి చిట్కాలు ఏం లేవు. మనం జల్ది జల్ది 5 నిమిషాలు 6 నిమిషాలల్లా మనం కథం పెట్టాలి. మటన్ ఎట్లా చేసుకోవాలో నేర్చుకుందాం అనేసి అనుకున్నాము. అది కూడా తెలంగాణ స్టైల్లా. ఓకే మీకు అర్థమైంది అనుకుంటా కదా, మళ్ళీ ఒక్కసారి ఫస్ట్కి వెళ్ళి చెప్తా. ఫస్ట్ నూనె వేసుకుంటాము. నూనెలో జరిగినంత ఇలాచీ జర దంచినాక ఇలాచీ వేయాలి. ఇలాచీ తర్వాత లవంగ, లవంగ తర్వాత చెక్క, ఇంత చెక్క ముక్క, దాని తర్వాత ఆకులు. ఆకులు వేసేసిన తర్వాత జర కొంచెం మంచిగా జర వేడి చేసుకోవాలి. జర వేడి కాగానే అందులో ఏం చేస్తాము, ఫస్ట్ మిర్చి వేసుకుంటాము. ఎందుకు మిర్చిది ఘాటు అందులో ఆయిల్ తరగనికి. దాని తర్వాత ఉల్లిగడ్డలు, అదే నూనెలో ఉల్లిగడ్డలు జర మంచిగా మెల్లగా అలా పడేటట్టు వేసుకొని ఇక ఉల్లిగడ్డలు మంచిగా గోల్డెన్ ఎల్లో దాకా వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇక లాస్ట్లో అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఫస్ట్లోనే అయ్యవద్దు అల్లం ఎల్లిగడ్డ, జర లాస్ట్ వేసుకుంటే దాన్ని టేస్ట్ పడుతుంది. ఇక తగినంత ఉప్పు మళ్ళీ ఇప్పుడు కలుపుకున్నాక ఒక్కసారి మళ్ళీ వేసేసుకొని ఇగో మంచిగా ఉప్పు వేసేసుకోవాలి తగినంత. మీకు యాద ఉందా, ఏమైనా కారం వేసినట్టు గుర్తుందా మీకు? లేదు, ఇదంత కారం కూడా వేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు లాస్ట్లో ఇదంత కారం వేసుకోవాలి, ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం జరంత. ఇక కారం కూడా ఓ చెంచాడు 2 చెంచాలు. ఇక మనం తినేటట్లు జరంత ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది, జర టేస్ట్ ఉంటుంది. కొంతమంది సప్పగా తింటారు, కొంతమంది కారం తింటారు. కారంగా తింటేనే జర మటన్ ముక్క కూడా జర మంచిగా అనిపిస్తుంది. అందుకే ఒక 2 చెంచాలు వేసుకొని జర మళ్ళీ కలుపుకోవాలి బాగా. ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఉప్పు కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే జర రోస్ట్ కావాలి. అది ఒక్కొక్క ముక్క అనేది దానికి జర మంట తొలగాలి. జర్ర రోస్ట్ అయినట్టు అయిందనుకో అప్పుడు మనం మూత పెట్టుకొని దాన్ని ఉడకబెట్టినామనుకో జర టేస్ట్ అవుతుంది అన్నట్టు మటన్ కూడా. ఓకే చూస్తారు కదా, ఓకే చూస్తారు కదా మటన్ ముక్కలు జర మంచిగా రోస్ట్ అయినాయి. రోస్ట్ అయినాక జర అంతా పుదీనా వేసుకోవాలి. పుదీనా అంటే మింట్. జర మింట్ వేస్తుంటే జర టేస్ట్ బాగుంటుంది, జర వాసన మంచిగా వస్తుంది. మంచిది మింట్ కూడా, హెల్త్ కూడా మంచిది. వేసినాక జర కలుపుకోవాలి. మనకి ఎట్లా అలవాటే కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నిట్లో వేసినట్టే ఇందులో కొత్తిమీర పుదీనా ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్నే వేసుకోవద్దు, ఎందుకంటే అవి జర టేస్ట్ ఉండాలంటే మనకి లాస్ట్లోనే వేసుకోవాలి. సో ఇప్పుడు జరంత కలుపుకొని ఓకే మళ్ళీ జర వేడి కాగానే జరంత గరం మసాలా వేసేసుకొని అవి MDH ఏదో ఒకటి కంపెనీలలో దొరుకుతాయి కదా, అలా మన కిరాణా షాపులలో దొరుకుతాయి కదా, ఆ పొట్టంలోకి వెళ్ళి కొంచెం వేసుకొని ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మసాలాలు ఉంటాయి. ఇట్లా జర రోస్ట్ అయినాక జర అది కూడా వేసుకుంటే జర బాగుంటుంది. ఇంకా జర టేస్ట్ కూడా రావాలంటే 4 టమాటా ముక్కలు, 4 అంటే 4 కాదు కానీ ఓ 10 ముక్కలు అంటే ఒక చిన్న టమాటా ముక్కలు వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కుక్కర్ సౌండ్ ఒక 6 విజిల్ వెయిట్ చేయాలి, 6 విజిల్ దాకా. ఓకే విజిల్ వచ్చినాక జర అంతా చింతపండు నీళ్ళు వేసుకుంటే జర్ర షోర్వా మంచిగా అవుతుంది. ఇప్పుడు ఈ స్టోరీలో ట్విస్ట్, ఇప్పటికైతే కూర అయితే రెడీ అవుతుంది, కానీ దాంట్లో మనం మెంతం కూర వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ అవుతుంది. మెంతం కూర కట్ చేసుకోవాలి జర. చూస్తారు కదా షోర్వా గ్రేవీ మంచిగా తయారైంది. ఇందాక చింతపండు నీళ్ళు పోసినాం కదా, జర్ర గ్రేవీ వస్తుంది అన్నట్టు. అదే లాస్ట్లో విజిల్ అయిపోయినాక చింతపండు నీళ్ళు ఏంద్రా బాయ్ అంటే అవరా బాయ్ అంతే, జర టేస్ట్ రావాలని లాస్ట్లో పోసుకోవాలి. ఇప్పుడు జరంతా ట్విస్ట్, మన మెంతమాకు మెంతం కూర జరంత వేసుకోవాలి. ఓకేనా, జరంత మెంతం కూర వేసేసుకొని అది మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ ఒక్క విజిల్ కొట్టిపిచ్చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మనం ఇంతసేపు నేర్చుకున్న మటన్ కూర రెడీ. ఒక ముక్క తీసుకొని చిన్న ప్లేట్లు వేసుకొని టేస్ట్ చూసి అబ్బా బాగుంది, ఇవన్నీ డైలాగులు లేవు, ఎట్లున్నా కానీ తినాల్సిందే మీరు. అండ్ కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్, ఇట్స్ ఎ ప్యాషన్. యు నో వాట్, ఓ బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసినప్పుడు యూ కెన్ హియర్ 1000 claps. ద సేమ్ వే వెన్ యువర్ ఫ్రెండ్ ఈట్స్ యువర్ ఫుడ్ హీ ఆర్ షీ లైక్స్ ఇట్, ఈవెన్ యూ కుడ్ హియర్ దోస్ 1000 claps. అరే ఇవన్నీ సినిమా డైలాగులు వద్దు కానీ
డన్. మనం ఇప్పటిదాకా చేసుకున్న మటన్ కూర రెడీ. ఇక మీరు చపాతీలు గిపాతీలు ఏం చేసుకుంటారో చేసేసుకొని చపాతి అన్నం మందు సారా సారా మసారా. అరే మందు కింద ఏమవుతారో బై, ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. ఓకే కింద సబ్స్క్రైబ్, గంట కొట్టాలి గింట కొట్టాలి ఏమి లేవు. మంచిగా తినేసి మటన్ కూర లొట్టలు కొట్టుకుంటా. యూ కెన్ హ్యావ్ ఎ స్మాల్ వాక్ అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. గుడ్ నైట్ శుభకాయ్.